మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వరద బాధితులకు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన వారికి 25,000 చొప్పున కూడా ఇస్తామని చెప్పి చెప్పారు. దాని గురించి మీరేమంటారు? 13 లక్షల కోట్ల అప్పులు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మునిగిపోయి ఉన్న వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి. ఇది సరైన స్పందన. ఇది ఆపదలో ఉన్న వాళ్ళకి ఇవ్వటం అవునా? ఆపదలో వరద ముప్పులో ఉన్న వాళ్ళకి, బుడమేరు ముంపులో ఉన్న వాళ్ళకి, కృష్ణానది ముంపులో ఉన్న వాళ్ళకి టోటల్గా కొలాప్స్ అయిపోయారు క్రింద అంతస్తులో ఉన్నోళ్ళు. కొత్త ఆటోలు, కొత్త కార్లు, కొత్త కొత్త సామాన్లు, ఆఖరికి షాపులు, బట్టలు, షామియానా షాపులు కానీ టోటల్ ఎంటైర్ బిజినెస్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. అలాంటి వాళ్ళకి 25,000 ఏ మూలకి? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి. అయినప్పటికి కూడా ప్రభుత్వం తరఫున 25,000 ఎన్నిసార్లు వదలలు వచ్చినాయి, ఎన్నిసార్లు కొట్టుకుపోయారు ప్రజలు, ఎన్నిసార్లు నష్టాలు జరిగినాయి. ఏ ఒక్కరికన్నా ఇలా ఇచ్చిన చరిత్ర ఏ ప్రభుత్వం అన్నా చేసిందా? అప్పులు పాలైపోయే సంగతి తర్వాత ముందు ప్రజలు ఆపదలో ఉన్నారనేక 74 ఏళ్ల వయసులో బయటకు వచ్చి ఆ కార్యక్రమాలు రోడ్డు మీదకి వెళ్ళి చేయటం కానీ తీసుకొచ్చి పంచటం కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాడు. ప్రజలు తెలుసుకోవాలి ప్రభుత్వం పెట్టిన ఈ పథకాన్ని నష్టపోయిన వాళ్ళు జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి 1-4 సార్లు తిరిగి రాంచుకుని లబ్ధి పొందాలి. అదేం లేకుండా నా ఇంటికి రాలేదు, నా పక్కన వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదంటే కుదరదు. ఆయన పెట్టిన పథకాన్ని మీరు ఇవాళ ఆ 25,000 దాన్ని అమలు చేసుకోండి. పై అంతస్తులో ఉన్నవాళ్ళు 10,000 పొందండి. పడవ మీద మీరు రావడానికే మీకు 3,000-4,000 వసూలు చేశారు మొన్న. మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. 10 రోజులుగా మీకు తిండి లేదు, తిప్పలు లేదు. ఈ డోనర్లు వాళ్ళు ఇళ్ళు ప్రభుత్వం పంచేటటువంటి ఆహార పదార్థాలు తప్పనిడిసి అయ్యా అసలు ఎలాంటి ఇది లేకోకుండా ఆ 25,000 రూపాయలు తీసుకోవచ్చు. ఈ పథకం బాగుంది, చంద్రబాబు గారు ఇలాగే స్పందించి చేస్తే బాగుంటుంది. ఎక్కడొచ్చారా వైఎస్ఆర్ వాళ్ళు? మీరెందుకు పంచరయ్యా? లక్షల కోట్లు సంపాదించుకున్నారు. 2004 ముందు మీ ఆస్తులు ఏంటయ్యా? ఇప్పుడేంటయ్యా మీ ఆస్తులు? 2004 ముందు మీ అఫిడేట్, ఎన్నికల అఫిడేట్ చూసుకోండి అయ్యా, చూసుకోండి ఒకసారి మీ ఆస్తులు ఎంతో. ఒక్కసారి ఎలా కట్టావయ్యా? 200,000 కోట్లు ఎలా కట్టావు నువ్వు? ఈడీ, ఐటీ ఎలా పే చేసావు? ఏ మీరు లేదా? ఇవాళ 4 జోన్లుగా విభజించి పెద్దిరెడ్డి కానీ ఇంకోళ్ళు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ రాష్ట్రాన్ని పంచుకున్నారు. ఇవాళ ఆ రాష్ట్రంలో వరదలు వచ్చినాయి, ఆ రాష్ట్రంలో వరదలు వచ్చినాయి. ఎప్పుడూ మునగని బుడమేరు కూడా మునిగింది. అది అసలు వాగో వంకో లేకపోతే నదో కూడా తెలియకోకుండా, మీరు పంపకాలు కూడా చేయకోకుండా ఏ ఎన్నికలు వచ్చినప్పుడు వస్తారా? ఎన్నికలు 1 సంవత్సరం ముందుగా ఉండగా వస్తారా? గడప గడపకి నవరాత్నాలు ఇచ్చావు, నీకు 1 లక్ష ఇచ్చా, నీకు 2 లక్షలు ఇచ్చా, మీ ఇంట్లో 10,000 వచ్చినాయి, 20,000 వచ్చినాయి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళండి మీ జెండాలు పట్టుకుని. ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా మీ కార్పొరేటర్లు? ఎక్కడికి పారిపోయారయ్యా? అవినీతి అభియోగాలు, అడ్డగోలు, బిల్డింగులు పగలగొడతాలు, లేకపోతే చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి అయ్యా, చెప్పండి నానా.